हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు నేను చైనీస్ ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను। లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా। నేను 500 గ్రామ్స్ నూడిల్స్ తీసుకున్నాను। ముందుగా వాటర్ ని బాయిల్ చేయాలి। బాయిల్డ్ అయిన వాటర్ లో నూడిల్స్ వేయాలి। అలాగే 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేయాలి। జాగ్రత్తగా నూడిల్స్ ని ఒకసారి కలపాలి। నూడిల్స్ ని కట్ చేసి చూస్తే ఉడికిందా లేదా తెలుస్తుంది। మరీ ఎక్కువగా ఉడికించొద్దు, ఎందుకంటే అవి స్టిక్కీ స్టిక్కీగా అవుతాయి। ఉడికిన నూడిల్స్ ని రంధ్రాలు ఉన్న గిన్నెలోకి స్ట్రెయిన్ చేయాలి। 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలపాలి। ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అంటుకోకుండా మంచిగా ఉంటాయి। నూడిల్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా కట్ చేసిన క్యాబేజ్, సన్నగా కట్ చేసిన క్యారెట్, సన్నగా పొడవుగా కట్ చేసిన క్యాప్సికం, ఎగ్స్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్। ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడెక్కాక 4 ఎగ్స్ ని అందులో పగలగొట్టుకోవాలి। జాగృతగా చేయండి, నూనె చిట్లుతుంది। ఎగ్ yellow white రెండు మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలి। దీంట్లో తగినంత ఉప్పు వేయాలి, కొద్దిగా గ్రీన్ చిల్లీస్, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయాలి। దీన్ని ఒకసారి తిప్పుకోవాలండి। ఎగ్స్ తొందరగా ఉడికిపోతాయి, ఎక్కువగా మాడనివ్వద్దు। జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। మన ఎగ్స్ ఉడికాయి, ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం। అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేయాలి। సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని వేయాలి, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి। వీటిని 2 నిమిషాలు వేగనివ్వాలి। తర్వాత క్యాబేజ్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఒక 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికం వేసి బాగా కలుపుకోవాలి। వెజిటబుల్స్ ని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి। తగినంత ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికించాలి। రెండు స్పూన్లు మిరియాల పొడి వేయాలి, 2 స్పూన్లు సోయా సాస్, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ వేయాలి। వీటిని మంచిగా కలుపుకుందాము। ఇప్పుడు ఉడికించిన నూడిల్స్ ని వేయాలి। నూడిల్స్ ని జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే అవి విరిగిపోతాయి। మన వెజిటబుల్స్ మసాలాస్ అంతా అంటుకునేటట్టుగా మంచిగా కలపండి। ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి, అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం। 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి। చూసారా, మన ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి।